ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలన్నీ తరలిపోతా ఉన్నాయి, పెట్టుబడులు రావడం లేదు. ఈ 3.5 సంవత్సరాల్లో వీళ్ళు సాధించిన ప్రగతి ఏమంటంటే జే ట్యాక్స్ చేసి భయభ్రాంతులకు గురిచేసి పరిశ్రమలన్నీ తరలిపోయేలాగా చేశారు. 5 సంవత్సరాలు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఒక పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేసి లక్షలాది 15 లక్షల కోట్ల రూపాయల తోటి పరిశ్రమలు వచ్చేలాగా ఎంవైలు కుదుర్చుకొని వారి కేటాయింపులన్నీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా తరలిపోయినాయి. విశాఖలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, వెనుకబడ్డ ప్రాంతాలన్నింటి నుంచి కూడా వెళ్ళిపోయాయి. ఇవాళ తెలుగుదేశం హయాంలో 2014 మధ్య 10.53% వృద్ధి రేటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్క ప్రకారమే 10.50% వృద్ధి రేటు అయితే ఈ ప్రభుత్వం ఈ 2021 వరకు కూడా -3.26. అలాగే సేవల రంగంలో వృద్ధి రేటు కూడా 6.71. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఏ విధంగా దిగజారిపోతుందో, పారిశ్రామిక విధానం వల్ల లోపంగా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా ఏదో చెప్తా ఉంది, అదేమంటే మేమే ఎక్కువ ఉపాధి కల్పించామని చెబుతున్నారు. తెలుగుదేశంలో ఒక్క ఉపాధి కూడా కల్పించడం అని చెప్పారు. నేను చెబుతున్నా, ఇదిగో కౌన్సిల్ సాక్షిగా ఆనాడు గౌతమ్ రెడ్డి గారు పారిశ్రామిక మంత్రిగా ఆయన 2014 నుంచి 2019 దాకా కూడా తెలుగుదేశం ఆయన చేసిన పరిశ్రమల గురించి ఆయన నోటిచ్చాడు. నేను చెప్పలా, దాంట్లో మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ 39,213, అలాగే ఎల్ఎంఎల్ 2017 మొత్తం 39,450 పరిశ్రమల ద్వారా 5,13,351 ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి ఆయన పెట్టింది ఇది. నేను చెప్పలా, అంటే ఏ విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయాలి.